యువతకి ఆదర్శంగా నిలిచి అనేక కార్యక్రమాలు అనేక విషయాలు చెప్పడం జరిగింది. సేవలు అందిస్తూ అనేక మంది విద్యార్థులని పూర్తిగా దత్తత తీసుకొని 32 మంది విద్యార్థులను దత్తత తీసుకొని మరి చదివించడం జరుగుతుంది. వారి స్ఫూర్తితోని కూడా నేటి యువత ముందుకు వచ్చి మరి అదేవిధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ అని చెప్తా ఉన్నారు. మరి మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా స్వచ్ఛ హైదరాబాద్ అని చెప్పేసి స్వచ్ఛ తెలంగాణ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మన యొక్క దేశంలో తెలంగాణ బంగారుధనంగా ప్రగతి పదంలో ఉండాలని ఒక ఆశతోని కేసీఆర్ గారు ముందుకు పోతా ఉన్నారు. మరి ఈనాడు అలాంటి స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి మహావ్యక్తులందరూ కూడా చెప్పిన యొక్క నడకలో యువత నడవాల్సిన అవసరం ఉంది. మరి మనందరం కూడా ముందుకు కొనసాగాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేటి యువత కూడా ఈ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో ముందుకు పోయి మనందరం కూడా ఆదర్శంగా నిలవాలని, నేటి యువత గురించి కూడా కేటీఆర్ గారు అనేక కంపెనీలను తీసుకొచ్చి ఈరోజు యువతని వెన్నదడుతున్నటువంటి మహావ్యక్తి కేటీఆర్ గారు కూడా ఈరోజు యువకులకి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నందుకు మేము ఈ బంగారు తెలంగాణలో ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నాము. మీ అందరం కూడా శుభ్ర స్వచ్ఛందం కూడా ఈ బంగారు తెలంగాణలో మరి ముందు కొనసాగుతామని, ఇంకా ఇంకెన్ని మంచి కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.